లేకుండా, ఏమాత్రం కల్తీ లేకుండా, ఏమాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలోకి వెళ్ళ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు, మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడూ నా అంశాన్ని జనాలు తీసుకెళ్లడంలో ఏ ఒక్కరికి తగ్గి, ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు. నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాము. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేనారు వాళ్ళు. వచ్చేది మనమే 151, పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు, రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 175 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర స్వామి ఇస్తాడని. వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకు వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అసలు పోతాడా? యాడీ జాడి పోతాడు, యాడీ పోతాడు. యా టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వండి నీ మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట, చిన్న మాట ఇది, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు. మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా. ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు, అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా అన్నావు కదా, అదే అన్నట్టే. నేను చెప్పాను కదా అయ్యా 1% చేయలేదు, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% రోజులు చూసారా, ఆ 1%లో దోషేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే, చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితేనే ఎరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బట్టలు నొక్కితేనే ఎరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది. కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకుని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు కొడాలి అనేవాడు అనా మొత్తం చూడు, మొత్తం ఉండాలి, అర్థమైంది? నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతా ఉంటారు, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అర్జీ అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరికి వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది. వాళ్ళకి పడాలి నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణకి కానీ, అదే చేసిన ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నవాడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం, చిన్న రోబోలు వస్తాయి,
అంటే కదా అని, అదేనా 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాలి నాని, వలభనేని వచ్చి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడదల రజని, వీళ్ళందరూ దారుపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి చిన్న ఉంటాయి చూడు, వీళ్ళే వీళ్ళందరూ. అతను బుద్ధి మంచి మాట అడిగావు, నేను చెప్తాం అనుకున్నా మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు సంతో ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా, ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఓ పాయింట్ అన్నా వాటి వాటి చెప్తా గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ అన్న. ఒక పాయింట్ చెప్తున్నా, ఆర్కే రోజా గారిని, రోజా అని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో, పొగిడాను ఎక్కడి వరకు, జడ్జిమెంట్ నుంచి మా శోకాన్ని నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు, ఆవిడ తప్పు చేసింది కాబట్టి. చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు, నేను ఈరోజు మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే, అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా వాడిని, నేను నిలబెట్టాలని ఎవడూ రారు, నేనేవో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని, నేనేవో ఊరికే స్కిట్లు చేయలే, ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నా ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు, ఎవడ పని వాడిది, ఆడిదో ఒక వ్యాపారం, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో, వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి, సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల అయి ఉండి, ఒక హీరోయిన్ అయి ఉండి, నా కొలీగ్ అయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని, పైన ఆయన చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని, ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు? చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు? ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు? ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు? బాలయ్యబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు? బాలయ్యబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి, వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా, నువ్వు అన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే, 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా, నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు, ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేశాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. ఒక విషయం చెప్తాయండి, దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న కొడతారు, దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుడు నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరు నా పని చెప్పొద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చేపతాడు ఆపని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండతా, ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా, విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపలు పోల్చుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాం మనం. ఏమంత ఈజీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడి చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది,
దాడిపోతే, సీసీ కెమెరాలు ఎట్టపోతే అంత ఈజీ అనుకున్నారు. ఒకటి ఒకటి దాడి చేయాలంటే